కొన్ని లైట్లు డిమ్ చేయమంటారు సార్ సభ్యులు చేయండి ఎందుకొద్దంటండి బంద్ చేయండి బాగానే ఉంది కదండి అధ్యక్ష ఈ పచ్చ మార్కులు కనబడదేమో మన తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష ఆ పక్కకు మనకు సంభవించిన ప్రమాదం ఆ రెడ్ మార్క్ అధ్యక్ష అధ్యక్ష నేను పెనుగంగ రక్తం ప్రారంభిస్తా ఈ పెనుగంగ నది మీద ఇవి మహారాష్ట్ర కట్టినటువంటి బ్యారేజీలు అధ్యక్ష 31 బ్యారేజీల నిర్మాణం పూర్తి చేసుకున్నారు ఇంకొక 9 బ్యారేజీలు ఇప్పుడు మహారాష్ట్ర కడుతున్నారు అంటే పెనుగంగ ఈ బ్యారేజీల విషయం అక్కడ సిడబ్ల్యూసి లో ఉండదు అధ్యక్ష మహారాష్ట్ర వాళ్ళని ఎప్పుడు అడిగినా వాళ్ళు సింపుల్ గా ఇతర రాష్ట్రాలకు గాని సిడబ్ల్యూసి గాని ఇచ్చే సమాధానం ఏందంటే వి ఆర్ వెరీ మచ్ విత్ ఇన్ అవర్ లిమిట్స్ మేము మాకు కేటాయించబడ్డ నీళ్ళ పరిమితిలోనే ఉన్నాము మేము అతిక్రమించలేదు అంటారు కానీ ఈ వివరాలు వాళ్ళు సమర్పించరు ఇవి ఎవరికి అందుబాటులో ఉండే అధ్యక్ష అధ్యక్ష కొన్ని సందర్భాల్లో రాత్రి 3 గంటల వరకు అధ్యక్ష 2 గంటల వరకు ఇవి నేను వ్యక్తిగతంగా కొద్దిమంది సహాయకులతోని పరిశోధన తీసినటువంటి అంశాలు అధ్యక్ష గూగుల్ మ్యాప్స్ పెట్టి ఎక్కడ ఏం జరిగింది మన బతికి ఏమవుతుంది రేపు అని చాలా కన్సర్న్ తోని వెతికి వెతికి అనేక వందల గంటలు శ్రమించి తయారు చేసినటువంటి వివరాలు అధ్యక్ష తమరు చూడొచ్చు అధ్యక్ష ఇది ఓపెన్ చేస్తే తెలుస్తూ ఉంటుంది ఇది వాళ్ళు కట్టిన బ్యారేజ్ కూడా అధ్యక్ష షేక్ హ్యాండ్ బ్యారేజీలు అధ్యక్ష ఒక్క బ్యారేజ్ కా నీళ్లు పై బ్యారేజ్కి తగులుతాయి అధ్యక్ష ఈ విధంగా ఇవి ఇది బ్యారేజీలు నిర్మించేటువంటి పద్ధతి అధ్యక్ష ఇవన్నీ ప్రతి రెడ్ మార్క్ ఉన్న చోట బ్యారేజీలు ఉంటాయండి నేను సభ్యుల గౌరవ సభ్యులకు సప్లై చేసినటువంటి పెండ్రైవ్స్ అయితే ఉన్నాయో దాంట్లో వివరాలన్నీ కూడా ఉన్నాయి మీరు ఎప్పుడైనా సరే ఏ రోజైనా సరే మీ ఇళ్ల వద్ద కానీ మీ కార్యాలయంలో కానీ ఓపెన్ చేయవచ్చు మీరు చూసుకోవచ్చు అధ్యక్ష వాళ్ళు ఆల్రెడీ 31 బ్యారేజీలు కంప్లీట్ చేసినారు అధ్యక్ష ఒక 9 బ్యారేజీలు ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి ఫలితం ఏమవుతుంది అధ్యక్ష దీని రిజల్ట్ ఏమి దీని నెట్ రిజల్ట్ ఏంది ఇలా పెనుగంగలో మనం వస్తామనుకునేటువంటి నీళ్లు రావు 40 బ్యారేజీలు అంటే ఒక్కొక్క బ్యారేజీ కాడ 1 TMC నో 2 TMC నో 3 TMC నో యావరేజ్ ఒక 2-2.5 TMC లో అనుకుంటే దాదాపు 80 నుంచి 100 TMC లు అయిపోతాయి అధ్యక్ష అంటే వర్షాలు స్టార్ట్ కావాలి వాళ్ళ చెరువులు నిండాలి ఆ చెరువులు పొంగాలి అప్పుడు ఉపనదులు వాగులు వంకలు పొంగాలి అప్పుడు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు నిండాలి మళ్ళీ అక్కడ సర్ప్లస్ కావాలి ఆ తదనంతరం వాళ్ళ మేజర్ ప్రాజెక్టులు నదిలోకి నీళ్లు రావాలి అప్పుడు మేజర్ ప్రాజెక్టులు నిండాలి అవి నిండిన తర్వాత మళ్ళీ నీ వర్షాలు కురవాలి తర్వాత వాళ్ళ బ్యారేజీలు నిండాలి ఆ తర్వాత మళ్ళీ వర్షం కురిస్తే మనకు నీళ్లు వస్తాయి అధ్యక్ష లేకపోతే రావు ఇది ఈ పరిణామం అధ్యక్ష ఎక్కడ మీరు ఎక్కడ ఓపెన్ చేసినా సార్ ఈ రెడ్ మార్క్ ఉన్న చోటల్లా ఇవన్నీ కూడా బ్యారేజీల నిర్మాణం స్పష్టంగా కనపడతాయి మనకు ఇప్పుడు స్క్రీన్లో మనం చూడగలుగుతా ఉన్నాం చాలా క్లియర్గా ఈ విధమైనటువంటి బ్యారేజీలు ఇబ్బడి ముబ్బడిగా ప్రతి నది మీద ప్రతి చోట వాళ్ళు కట్టినారు అధ్యక్ష బ్యారేజీ కట్టడం పక్క తీసుకెళ్ళటం ఇవి లిఫ్ట్ పెట్టుకోవడం అధ్యక్ష ఇటు అనేకమైనటువంటి లిఫ్ట్లు అధ్యక్ష అంతో ఆధారం లేనటువంటి లిఫ్ట్లు ఈ విధంగా బ్యారేజీలు లిఫ్టులు వాళ్ళ ఇష్ట ప్రకారం కట్టినారు బ్యారేజ్ కట్టకుండా తీసుకోగలిగే నీళ్ళు తీసుకోగలిగే అవకాశం ఉంటే అక్కడ డైరెక్ట్గా లిఫ్ట్లు పెట్టుకుంటారు అధ్యక్ష ఈ విధమైనటువంటి పరిస్థితులు మనకు నెలకొని ఉన్నాయి అధ్యక్ష ఇది పెనుగంగ నది యొక్క పరిస్థితి ఒకటే నేను ఓపెన్ చేసి చూపించాను దాని తర్వాత ఇది పూర్ణ నది కదా ఇది పూర్ణ నది కూడా అధ్యక్ష పెనుగంగ ఒక్క నదిని కూడా వాళ్ళు వదిలిపెట్టలేదు అధ్యక్ష ఏ ఒక్క నదిని కూడా వదిలిపెట్టలేదు ఇంకా మనం ముందు పోతున్న ఆశ్చర్యకరమైన విషయాలని
ఇది పెనగంగా ముందు చూపించాను అధ్యక్ష నేను, దాని తర్వాత పూర్ణ నది. దీని మీద కూడా ఇదే పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష ఇవి నల్ల నల్ల కనపడేటి అన్ని వాళ్ళ మీడియము మేజరు ఇరిగేషన్ ప్రాజెక్టులు అధ్యక్ష ఇవన్నీ డాట్స్ అని కూడా అంటే ఇవి నిండాలే, చిన్న చెరువులు నిండాలే, మీడియం ప్రాజెక్టు నిండాలే, ఆ తదనంతరం వాళ్ళ మేజర్ ప్రాజెక్టు నిండాలే, ఆ తదనంతరం నదిలోకి నీళ్లు రావాలి, బ్యారేజీలు నిండాలే, అప్పుడు వర్షం కురిస్తే మనకు నీళ్ళు అధ్యక్ష, లేకపోతే రావు. ఇంకా మనం చేయగలిగేది కూడా ఏం లేదు. ఈ పద్ధతిలో అధ్యక్ష అది పెనగంగ కావచ్చు, పూర్ణ కావచ్చు, గోదావరి కావచ్చు, గోదావరి ఉపనది ప్రవర కావచ్చు, ప్రవర ఉపనది మూల కావచ్చు, కృష్ణా కావచ్చు, కృష్ణ ఉపనదులు భీమా కావచ్చు, పంచగంగ కావచ్చు, అన్నిటి మీద కలిసి 450 వరకు బ్యారేజీలు నిర్మించినారు అధ్యక్ష. ఈ కేటాయింపులు ఎక్కడ ఏ సిడబ్ల్యూసి దగ్గర ఉండి ఎవరు నిరోధించరు. ఇవి అనేక పెట్టుబడులు పెట్టి వాళ్ళు కట్టేసినారు అధ్యక్ష, సంవత్సరాల తరబడి కట్టేసినారు. ఈరోజు ఇవ్వడం కూడా దాన్ని కూల్చగలిగిన పరిస్థితి కాదు. ఆడికి పోతే ఆ రైతుల దగ్గర పోతే ఆ పేచీలు పెడితే రక్తపాతాలు జరిగితే తప్ప వాటిని నిరోధించే పరిస్థితి కాదు. ఇక్కడ ఏ నది మీద చూసిన ఇదే పరిస్థితి అధ్యక్ష. ఇది గోదావరి నది అధ్యక్ష. ఇది గోదావరి, ఇక్కడ నాసిక అధ్యక్ష. ఈ పక్కనే త్రయంబక్ ఉంటుంది. ఈ నాసిక త్రయంబక్లో ఇక్కడ గోదావరి నది పుడుతుంది అధ్యక్ష. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి కిందికి వస్తూ ఉంటుంది అధ్యక్ష. ఈ పక్కన ఉన్న నది దాని ఉపనది ప్రవర అధ్యక్ష. గోదావరి ఉపనది, ఇది గోదావరి దాని ఉపనది, దానికి ఇది ప్రవర. ఈ రకంగా దాని ఉపనదులు ప్రవరకు ఉన్నటువంటి ఉపనదులు ఎక్కడ చూసినా అధ్యక్ష తమరు ఎక్కడ తెరిచి చూడండి, ఎక్కడ ఓపెన్ చేయండి. ఇట్లా సిరీస్ ఆఫ్ బ్యారేజెస్ సార్. ఈ బ్యారేజెస్ ఒకటికొకటి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాం. ఈ బ్యారేజ్లో నిల్వ ఉన్న నీళ్లు నేను తమ చూపడానికి ప్రయత్నం చేస్తా అధ్యక్ష. లైవ్గా ఉంటుంది మొత్తం నది చూడండి, కంప్లీట్ లైవ్గా ఉంటుంది. మళ్ళీ ఈ బ్యారేజ్ షేక్ హ్యాండ్ ఇస్తుంది అధ్యక్ష. ఆ నీళ్ళు వచ్చి ఈ బ్యారేజ్ తగ్గుతుంది. ఇక్కడ అదేం బ్యారేజ్ అధ్యక్ష. పవర్ పాయింట్ అదే ప్రజెంటేషన్ యొక్క అనుమతి నేను కోరింది సభ్యుల బెనిఫిట్ కోసం అధ్యక్ష. తెలవాలి, విషయం అర్థం కావాలి, స్పష్టంగా చూస్తే తెలుస్తుందని చెప్పి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అడిగింది తప్ప ఏదో వేరే ఉద్దేశం కాదు అధ్యక్ష. ఇట్లా ఇగో ఇదేమో మన నాగార్జున సాగర్ లాంటి వాళ్ళ ప్రాజెక్ట్ అధ్యక్ష. ఆ బ్యారేజ్లను నిండి వాళ్ళు నార్త్ సాగర్ అనే పేరుతో పిలుస్తారు. మనం జైక్వాడ్ అని ఉంటాం దీన్ని. ఇది 132 టీఎంసీ కెపాసిటీ ఉండే ప్రాజెక్ట్ అధ్యక్ష. అంటే పైన బ్యారేజీలు నిండాలి, ఆ తర్వాత అంటే ముందు మైనర్ ఇరిగేషన్, తర్వాత మీడియం, తర్వాత బ్యారేజీలు, ఆ తర్వాత మేజర్, మళ్ళీ ఆ తర్వాత బ్యారేజీలు. ఇవన్నీ నిండితే అప్పటికి వర్షం కురిస్తే మనకు నీళ్లు లేకపోతే లేవు. ఈరోజు మనకు మంజీరంలో చుక్క వస్తలేదంటే బ్యారేజీలే కారణం. ఎస్ఆర్ఎస్పీలో చుక్క వస్తలేదంటే బ్యారేజీలే కారణం. శ్రీశైలంలో చుక్క వస్తలేదంటే బ్యారేజీలే కారణం. ఈ విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి అధ్యక్ష. అధ్యక్ష బాబ్లీ అయితే ఏదైతే ఇందాక నేను మనవి చేసినో అది చిట్ట చివరిది అధ్యక్ష. ఇగో ఇది లాస్ట్ బ్యారేజ్ సార్ వాళ్ళు కట్టింది. అంతకుముందు ఇది మన తెలంగాణ బార్డర్ అధ్యక్ష. ఇక్కడ ఇది చిట్ట చివరిది బాబ్లీ బ్యారేజ్ అధ్యక్ష. ఈ విధమైన వాళ్ళు నది చూడండి అధ్యక్ష, ఎంత లైవ్ ఎంత అద్భుతంగా ఉంటుందో. ఈ పద్ధతులన్నీ కూడా ఇవన్నీ మన పాల ఇప్పుడు వచ్చి పడ్డాయి. ఇవన్నీ ఏ సభ్యుడైనా సరే నేను ఇచ్చిన పెన్డ్రైవ్లు ఇవన్నీ ఉన్నాయి. వాటిని మీరు ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీ మీ ఇళ్లలో మీ మీ టీవీలో కానీ మీ స్క్రీన్లో కానీ తమరు చూడవచ్చు. దాని మీద సంపూర్ణమైన నిర్ధారణకు రావచ్చు. ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితులలో మరి ఆనాటి ముఖ్యమంత్రులు మేము విజయనగరం అని చెప్పినారు, మీకు అసలు తెలంగాణలో పరిపాలన రాదన్నారు, మరి ఎక్కడ ఉన్నారో ఈ 450 బ్యారేజీలు అంటే అధ్యక్ష యావరేజ్గా 3 టీఎంసీ వేసుకున్నా ఎక్కడ పోయా అధ్యక్ష, 1200 టీఎంసీకి వెళ్ళిపోయా. ఇది ఎవరి దగ్గర ఉంది అధ్యక్ష? ఈరోజు ఎవరు కాపాడాలి మన రాష్ట్రాన్ని? ఎవరు కాపాడాలా? ఎవరికి మొరబెట్టుకోవాలా? సుప్రీంకోర్టు మన రిస్క్ వస్తుందా? కేంద్ర ప్రభుత్వం వస్తుందా? సిడబ్ల్యూసి వస్తుందా? ఎవరు చెప్తే ఏం లాభకుంటుంది అధ్యక్ష? ఈ విధమైనటువంటి విపత్కర పరిస్థితి. ఇదే పద్ధతి అధ్యక్ష ప్రతి నది మీద కూడా. ఇవ్వది మంజీరా అధ్యక్ష.
మంజీరా కదా ఇది మంజీరా ఈ పైననేమో మహారాష్ట్ర అధ్యక్ష కింద కర్ణాటక ఇది మంజీరా మీద బరాజ్ల అధ్యక్ష రెడ్ డాట్ ఉన్న ఎక్కడ నిన్న మీరు ఓపెన్ చేయండి మీకు అన్ని ఇవే సాక్షాత్కరిస్తాయి వాటి ఊళ్ళు పేర్లు పక్కన ఏ సిటీలున్నాయి కూడా మనకు తెలుస్తూ ఉంటాయి ఇట్లా ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్ కొన్ని కట్టుకున్నారు అధ్యక్ష కంబైన్డ్గా కొన్ని కట్టుకున్నారు వాళ్ళ ఇష్టం వచ్చిన పద్ధతిలో కట్టుకున్నారు అధ్యక్ష ఒక చిన్న విషయం చూపెట్టాలి వాళ్ళు ఎంత భయంకరంగా కట్టుకున్నారంటే మనకు చిన్న రెండు ప్రాజెక్టులు అధ్యక్ష ఒకటి నిజామాబాద్లో ఒకటేమో మెదక్లో మెదక్లో ఉన్న ప్రాజెక్ట్ పేరు నల్లబాగు ప్రాజెక్ట్ అధ్యక్ష చాలా పరిమితమైన ప్రాజెక్ట్ నిజామాబాద్లో ఉన్న ప్రాజెక్ట్ ఏమో కౌలాస్ నాలా అధ్యక్ష జూకాల్ కాన్స్టిట్యూన్సీలో ఉంటుంది చాలా చిన్న ప్రాజెక్ట్ అధ్యక్ష ఇది కౌలాస్ నాలా అధ్యక్ష ఇక్కడ వాళ్ళు కట్టిన పద్ధతి చూడండి ఇది కౌలాస్ నాలా ఎంతండి 1 టిఎంసి ఇది 1 టిఎంసి ప్రాజెక్ట్ అధ్యక్ష వెరీ స్మాల్ ఒక 6 7 8 వేల ఎకరాలకు మన నిజామాబాద్ జిల్లా జుక్కల్ కాన్స్టిట్యూన్సీలో ఇచ్చేటటువంటిది దీన్ని కొద్దిగా ఇంప్రూవ్ చేస్తే వస్తుందని చెప్పి అక్కడ ఎమ్మెల్యే గారు షిండే గారు అడుగుతా ఉన్నారు దాని మీద అధ్యక్ష ఒక చిన్న విషయాన్ని గమనిస్తే మనకు అర్థమవుతుంది ఇది బార్డర్ అధ్యక్ష దాని నెత్తి మీదనే ఇది మన ప్రాజెక్ట్ అధ్యక్ష ఇది దీని నెత్తి మీదనే వాళ్ళకు ఉన్న భాగమే ఇంత అధ్యక్ష మహారాష్ట్ర మనకు కనపడుతుంది ఈ రేఖ స్టేట్ బార్డర్ అధ్యక్ష ఈ భాగానికి కూడా వాళ్ళు వదలకుండా ఇవ బార్డర్ కానిచ్చి ఇటొకటి ఇటొకటి కౌలాస్ నాలా నెత్తి మీదనే అంటే వాళ్ళు ఏ ఒక్క చిన్న ఛాన్స్ కూడా వదలలేదు అధ్యక్ష ఇప్పుడు రెండు కనపడతాయి అధ్యక్ష ఇది వాళ్ళు కట్టేయి ఇది మన కౌలాస్ నాలా వాట్ ఎవర్ ఇట్లా ఈ పద్ధతులలో ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా ఇవన్నీ కూడా కన్స్ట్రక్ట్ అయిపోయినాయి మనం చాలా పెద్ద ఒక ప్రమాదకరమైన పరిస్థితిలోకి పోతా ఉన్నాం అధ్యక్ష మంజీరా అధ్యక్ష తర్వాత భీమా భీమా కూడా ఇదే పద్ధతిలో ఇవన్నీ రెడ్ డాట్స్ ఉన్నాయని అవే అధ్యక్ష నేను సమయం ఎక్కువ తీసుకోదలుచుకోలేదు వీటి మీద ఇవి వీటి పరిస్థితి అధ్యక్ష ఇక కృష్ణకి పోతే అధ్యక్ష ఇది ఆల్మట్టి రిజర్వాయర్ ఇది నారాయణపూర్ పైన వాళ్ళ బ్యారేజ్ ఉండే అధ్యక్ష మహారాష్ట్ర కర్ణాటక పదకొండవది కదా వాళ్ళు కఠిన పద్ధతి అధ్యక్ష అధ్యక్ష ఇగో ఇది బ్యారేజ్ అధ్యక్ష ఇది లిఫ్ట్ రెండు కలిపి కూడా చూడవచ్చు మనం ఇక్కడ బ్యారేజ్ కట్టేసిండ్రు ఇక్కడ లిఫ్ట్ పెట్టేసిండ్రు ఇటువంటి లిఫ్ట్లు అనేకం అధ్యక్ష ఒకటి రెండు కాదు చాలా భారీ భారీ లిఫ్ట్లు ఇటువంటి లిఫ్ట్లు అనేకమైనటువంటి లిఫ్ట్లు పెట్టినారు ఇంకో లిఫ్ట్ ఎక్కడ ఉందా ఇదో ఒక లిఫ్ట్ అధ్యక్ష నది చూడండి అధ్యక్ష కంప్లీట్ లైవ్ ఉంటుంది ఈ బ్యారేజ్ నుంచి ఇవి ఈ బ్యారేజ్ దాకా కంప్లీట్ లైవ్ ఉంటుంది మంచి వాళ్ళు అదృష్టవంతులు వాళ్ళు అట్లా చేసుకున్నారు అధ్యక్ష ఈ బ్యారేజ్ ఇది లిఫ్ట్ అధ్యక్ష కింద బ్యారేజు ఇది లిఫ్ట్ దానిలో ఎన్ని పైపులున్నాయి ఎంత భారీ లిఫ్ట్ అది మనకు కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంది ఇటువంటి అనేకమైన లిఫ్ట్లు అధ్యక్ష ఒకటి రెండు మూడు కాదు 450 బ్యారేజీలు వాడికి ఇట్లాంటి లెక్కలేని నేను మేము పరిశోధిస్తే మాకు దొరికినాయి అధ్యక్ష ఆ గూగుల్ పెట్టుకుని వెతికి 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 పట్టుకుంటా ఉంటే వాళ్ళు అధికారులు ఇచ్చినాయి కావు అధ్యక్ష వాళ్ళు ఏం కూడా ఇయ్యారు మనం అడిగితే మా అంతట మేము గూగుల్ మ్యాప్ ఉంది కాబట్టి ఆ టెక్నాలజీ ఉంది కాబట్టి పరిశోధించి పట్టుకున్నటువంటి విషయాలు అధ్యక్ష ఇట్లా ఈ ఎన్ని చూపెడితే మనం ఇట్లా సభ్యులకు ఇచ్చినాం కదా వాళ్ళు చూసుకుంటారు 18 కార్డులు ఉన్నాయా అధ్యక్ష ఇది బ్యారేజ్
ఇదే లిఫ్ట్. కొల్లల అధ్యక్ష ఒకటి రెండు అంటే మనం చెప్పేస్తుంది. ఇట్లా ఎక్కడ పోయినా గోదావరి మీద, కృష్ణ మీద, వీటన్నిటి మీద ఈ రకమైనటువంటి పరిస్థితి. ఇది ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ అధ్యక్ష. ఇది ఎవరో స్టోరీ చెప్పేది కాదు, ఇది గూగుల్ మ్యాప్. ఎవరైనా సరే ఓపెన్ చేయొచ్చు, ఎవరైనా సరే ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఎవరైనా సరే చూడొచ్చు. ఈ విధంగా ఈ కృష్ణ, గోదావరి వీటన్నిటి మీద ఈ బ్యారియర్లు పెట్టిన మూలంగా ఉత్పన్నమైన పరిస్థితి అధ్యక్ష. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇయ్యాల తెలంగాణ ప్రజలు ఆశించే నీళ్లు తెలంగాణకు రావాలి. ఎస్ఆర్ఎస్పి నీళ్లు రావు అధ్యక్ష, ఆశలు అడుగంటిపోయి. అంటే ఇవన్నీ నిండి క్లౌడ్ బర్స్ట్ లాంటి సిచ్యువేషన్ వస్తే ఏ 4 సంవత్సరాలకు ఒకనాడు, 3 సంవత్సరాలకు ఒకనాడు, దేవుడు మరణిస్తే, ప్రకృతి కరుణిస్తే నీళ్ళు వస్తాయి తప్ప ఇంకా ఎస్ఆర్ఎస్పిలో ఆశలు అడుగంటిపోయినాయి అధ్యక్ష. అదేవిధంగా సింగూరు ప్రత్యక్షంగా ఈ సంవత్సరం మనం చూస్తున్నాం, గోదావరి నీళ్లు వచ్చినాయి కాబట్టి హైదరాబాద్ బతుకుతున్నది అధ్యక్ష. ఈరోజు మొత్తం గండిపేట, ఉస్మాన్ సార్ అవిపోయినాయి, ప్లస్ సింగూరు ఉత్తిపోయింది. ఈరోజు గోదావరి జలాలు హెచ్ఎండబ్ల్యూఎస్ ద్వారా తెచ్చే జలాలు అందినాయి కాబట్టి హైదరాబాద్ ఈ మాత్రం మనం కాపాడుకోగలుగుతున్నాం అధ్యక్ష. ఇటువంటి విపత్కర పరిస్థితిలో మనం ఉన్నాం. ఇది మరి ఈ సందర్భంలో తెలంగాణ ప్రాజెక్టులు కట్టుకోవాలంటే, తెచ్చుకోవాలంటే రీడిజైన్ చేయనా వద్దా, ఏం చేయాలి, గౌరవ సభ్యులు సూచన చేయాలి అధ్యక్ష. అధ్యక్ష ఇది మహారాష్ట్ర, కర్ణాటక నిర్మించినటువంటి బ్యారేజీలు చాలా ఉన్నాయి. అవన్నీ సభ్యులకు నేను ఆ పెన్ డ్రైవ్ ఇచ్చున్నా కాబట్టి వాళ్ళు ఓపెన్ చేయవచ్చు, చూసుకోవచ్చు. లంచ్ టైం కూడా తమరు కాసేపు ఎక్కువేయండి, వారి వారి కార్యాలయంలో వాళ్ళని చూడనివ్వండి. ఆ తదనంతరం మళ్ళీ చర్చ చేద్దాం అధ్యక్ష. ఎంత సమయమైనా కూర్చుందాం, తమరు అనుమతి ప్రకారంగా ఆ ప్రకారం ఉంటుంది అధ్యక్ష. ఇక్కడి నుంచి అధ్యక్ష ఖమ్మం జిల్లా ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ క్లాష్ అవుతుందా? అది ఆఫ్ చేసేసి తీసి. ఇది సరిగ్గా వస్తలేదా? వస్తుందా? నేనే వాడతాను బాను అధ్యక్ష. ఇది రెండు ప్రాజెక్టులు గత ప్రభుత్వం తీసుకున్నది అధ్యక్ష. ఇది 7 మండలాలు తెలంగాణ నుంచి పోయిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇది మనకు కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బార్డర్ అధ్యక్ష. ఇక్కడి నుంచి ఇదంతా తెలంగాణకే ఉండే రెండు వైపులా ఈ 7 మండలాలు వాళ్ళు తీసేసుకున్నారు. తమరు తెలిసా విషయం ఇందిరాసాగర్ అనేది ఏదైతే ఉందో అధ్యక్ష, ఇగో ఈ రుద్రమకోట గోదావరి నది మీద రుద్రమకోట అనే ప్రాంతంలో ఇందిరాసాగర్ యొక్క హెడ్ వర్క్స్ ఉన్నాయి అధ్యక్ష. అక్కడ ఆ ఇంటేక్ వెళ్ళు, పంప్ హౌజులు పెట్టుకొని నీళ్ళు అక్కడ తెచ్చుకోవాలి అధ్యక్ష. 7 మండలాలు ఆంధ్రాకు పోయిన ధరిమిళ ఆ హెడ్ వర్క్స్, ఆ పంపులు, ఆ హౌజులు అంతా ఆంధ్రాకు పోయింది అధ్యక్ష. అది మన చేతులు లేదు కాబట్టి రీడిజైన్ చేయన్నా వద్దా, తెలంగాణ నీళ్ళు రావన్నా వద్దా, రీడిజైనింగే వద్దు, మరి ఎట్లా అధ్యక్ష నీళ్ళు ఎట్లా రావాలా? డెఫినెట్గా రీడిజైన్ చేయాలి, తప్పని పరిస్థితి. ఇదేమో ఇందిరాసాగర్ కథ అధ్యక్ష. ఈ పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇంకోటి రాజీవ్ సాగర్ అధ్యక్ష. అధ్యక్ష తెలంగాణ మీద జరిగిన కుట్రలు చెప్తే నమ్మలేకుండా ఉంటాయి అధ్యక్ష. చాలా భయంకరమైన కుట్ర. ఇదే శాసనసభలో ఆ రోజు నేను కూడా ఉన్నా. కిన్నెరస్థాని నీళ్ళ మీద పంచాయతీ అధ్యక్ష. కిన్నెరస్థాని కింద మన గిరిజనులు ఉంటారు. మాకు ఇస్తే ఒక 10-15 వేల ఎకరాలకు 20 వేల ఎకరాలు మాకు వస్తుంది. ఇంత పెద్ద ప్రాజెక్టు మా ప్రాంతంలో కట్టడం మేము గిరిజనులం, మాకు ఇయ్యరా అని వాళ్ళ పంచాయతీ. ఖమ్మం జిల్లా శాసనసభ్యులు ఉన్నారు అధ్యక్ష, వాళ్ళకి తెలిసే విషయం ఇయ్యకూడదు అనేది సమైక్య రాష్ట్రం ఆ రోజు వాదన. వాళ్ళు లేరు, స్వర్గస్థులైనారు విద్యాధరరావు గారు. ఇదే శాసనసభలో వాదించినారు అధ్యక్ష, ఇది కేవలం ఎలక్ట్రిసిటీ కేటీపీఎస్ కోసం కట్టిన ప్రాజెక్టు, మీకు ఇరిగేషన్ లేదు, ఇచ్చే ప్రసక్తే లేదు అని వారు మాట్లాడినారు అధ్యక్ష. సరే ఇప్పుడు మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం, తప్పకుండా గిరిజనులకు నీళ్ళు ఇస్తాం. కానీ దీని కుట్ర ఎట్లా ఉంటుందంటే అధ్యక్ష, ఇది 1960లో కట్టిన ప్రాజెక్ట్ అధ్యక్ష. 64కో 65కో కంప్లీట్ అయింది, నా దగ్గర కరెక్ట్ వివరాలు లేవు. కానీ దిస్ ప్రాజెక్ట్ వాజ్ బిల్ట్ ఇన్ 1960స్, 1960లో కట్టినారు. దీన్ని కట్టిన ప్రాజెక్టు దగ్గర ఇది ఒక విచిత్రమైన కథ అధ్యక్ష, ఏ మూర్ఖ ప్రభుత్వం కూడా చేయదు. ఎందుకు చేస్తారంటే నేను అనుకునే కుట్ర.
కారణమైన అధ్యక్ష ఇలా పొంగే నీళ్లు సీదా ధవళేశ్వరం పోవాలి ఈ కరెంట్ ఉత్పత్తి అయిన తర్వాత కేటీపీ డిశ్చార్జ్ చేసే నీళ్లు డైరెక్ట్ ధవళేశ్వరం పోవాలి ఇక్కడ వీడి తెలంగాణ ఎండినా సచ్చినా పడుచుకునే పరిస్థితి లేదు 60లలో 1960స్ లో కంప్లీట్ అయినటువంటి కినేర్సాన్ ప్రాజెక్టుకు రాజీవ్ సాగర్ ఎత్తిపోతల పథకం ఏదైతే పెట్టిందో అధ్యక్ష దీన్ని ఈ కినేర్సాన ప్రాజెక్ట్స్ ను ఇక్కడ ఇంకో మనిషి సంచారం మానవ సంచారమే లేకుండా చేయాలని ఉద్దేశంతో అక్కడ ఎటువంటి ఆపరేషన్ పనులు ఉండకూడదని ఉద్దేశంతో 1996 లో 1996-99 వరకు ఈ ప్రాజెక్టును కొంచెంపై వైల్డ్ లైఫ్ శాంక్చరీకి నోటిఫై చేసిన అధ్యక్ష వాళ్ళని చేస్తారా అధ్యక్ష ఏ బాధ్యత గల రాష్ట్ర ప్రభుత్వం చేస్తారా దాని ఎక్కువ జోన్ ఉంటుంది అధ్యక్ష వన్యప్రాణి సంరక్షణ కేంద్రం డిక్లేర్ చేస్తే దానికి ఎక్కువ జోన్ ఉంటుంది ఎక్కువ జోన్ 100 మీటర్లు ఉంటుంది 200 మీటర్లు ఉంటుంది 1 కిలోమీటర్ ఉంటుంది రకరకాలుగా ఉంటుంది కానీ మన ఆనాటి సమైక్య పాలకులు సమైక్య ప్రభుత్వం ఆనాటి చేసిన కథ ఏంటంటే కిన్నెరసాని ప్రాంతాన్ని ఆల్రెడీ ప్రాజెక్టు నిర్మాణమై ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని వన్యప్రాణి సంరక్షణ జోన్ కింద డిక్లేర్ చేస్తూ ఎకో జోన్ కూడా 10 కిలోమీటర్లు పెట్టిన అధ్యక్ష అంటే కిన్నెరసాని ప్రాజెక్టు 10 కిలోమీటర్ల దూరం దాకా మానవ సంచారం ఉండకూడదు ఇంకెట్లా తీసుకోవాలి అధ్యక్ష ఇప్పుడు మనం ప్రొటెస్ట్ పెట్టినాం మన ప్రభుత్వం తరఫున మాట్లాడుతూ ఉన్నాం ఆ ఎకో జోన్ తగ్గిస్తామంట అయితే ఈ ప్రపోజ్ చేసిన రాజీవ్ సాగర్ తెలంగాణకు ప్రపోజ్ చేసే ప్రాజెక్ట్ ఎట్లుంటాయంటే అధ్యక్ష నేను ఊరికే బాధ్యతారహితంగా చెప్పలేదు అయితే అంతర్రాష్ట్రీయ వివాదం పెట్టింది లేకపోతే పర్యావరణ పంచాయతీ పెట్టింది ఈ సోకాలు రాజీవ్ సాగర్ లో అధ్యక్ష దుమ్ముగూడ నుంచి నీళ్లు తీసుకోవాలి అధ్యక్ష ఇక్కడ తీసుకొని ఇది ప్రపోజ్ కెనాల్ అధ్యక్ష ఈ కెనాలు 40 కిలోమీటర్లు వన్యప్రాణి సంరక్షణ కింద వస్తుంది 18-22 కిలోమీటర్లు ఏమో ఎకో జోన్ లో వస్తుంది అదే అడవుల్లో వస్తుంది 18 కిలోమీటర్లు మాత్రం వన్యప్రాణి సంరక్షణ డిక్లేర్ చేసిన ప్రాంతంలో వస్తుంది అంటే ఎకో జోన్ ప్లస్ రెండు కలిపి అంటే ఈ కాలువ రాదిగా ఇది ముందర పడదు ప్రాజెక్ట్ పని ముందర పడదు అంటే ఇది వచ్చే పద్ధతేనా అధ్యక్ష ఇప్పుడు వస్తుందా నీళ్ళు వస్తాయా మనకు మనకు నీళ్ళు వచ్చే పద్ధతేనా ఇది రాజీవ్ సాగర్ ప్రాజెక్ట్ ముందర పడుతుందా పడకపోను అధ్యక్ష పడకపోను దీనిలో విచిత్రం ఉంటుంది అధ్యక్ష ఇవన్నీ గౌరవ సభ్యులు చూడాలి ఇవి ఇక్కడ ఒక కొంత దూరం కిలోమీటర్ పైప్ లైన్ వేసింది అధ్యక్ష కిన్నెరసాని క్లియరెన్స్ లేదు బయట పరిమితస్తుందో రాదో తెలియదు ప్రాజెక్టు ముందర పడుతుందో తెలియదు ఇక్కడ రిజర్వాయర్ పని మొదలుపెట్టరు దుమ్ముగూడెం కాడ ఇంటేక్ పనులు పెద్దగా ప్రారంభం కావు కొద్దిగోపాటి మట్టి రమిన తప్ప పనులు కావు కానీ దీనిలో అధ్యక్ష దాదాపు 150 కోట్ల రూపాయల ఎస్కలేషన్ ఇచ్చిన అధ్యక్ష కాంట్రాక్టర్కు ఈ మాత్రమైన ప్రాజెక్టులు పైపులు చూడాలి అధ్యక్ష ప్రాజెక్టులు కడితే అధ్యక్ష ఎలక్ట్రోమెకానికల్ పర్చేజెస్ అంటే దానికి అవసరమైన మోటార్లు కానీ పైపులు కానీ ఎప్పుడు కొంటారు అధ్యక్ష ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ 60-70% పూర్తి అయితే పంపులకు కానీ పైపులకు కానీ ఆర్డర్లు ఇస్తారు అధ్యక్ష అవి పూర్తి అయితే 70% సివిల్ వర్క్స్ అయిపోతున్నాయి అనుకుంటే ఇక ప్రాజెక్ట్ కమెన్స్ అయ్యే పరిస్థితి వచ్చింది అనుకుంటే అప్పుడు పూర్తి స్థాయి పేమెంట్ చేసేసి ఆ పైపులు ఆ మోటార్లు తెచ్చుకుంటారు అధ్యక్ష కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అధ్యక్ష ఒకసారి చూడాలి ఇటువంటి పైపులు కొల్లలు అధ్యక్ష తెలంగాణలో ఇవన్నీ పైపులే అధ్యక్ష 750 కోట్ల పైచీలకు బిల్లులు పే చేసినారు ఏమైనా కమిషన్ వారు తీసుకున్నట్టు దాటిండి అధ్యక్ష రాజీవ్ సాగర్ అక్కడ పడింది ఇది రాజీవ్ సాగర్ ఇట్లా ఎక్కడ చూసిన అధ్యక్ష ఇట్లా మీకు ఇంకా చూపిస్తాను నేను చాలా ఉన్నాయి ఇవి పైపుల అధ్యక్ష ఇది అంత స్పష్టంగా కనబడుతుంది కదా అంత దూరంగా కనబడుతుంది కాదు ఇవి అధ్యక్ష ఈ వరుస తీసిన పైపులు ఇవి ఉన్నాయి అధ్యక్ష ఇవి వానకు ఎండకు నలవడిపోయి ఇవన్నీ కూడా పైపుల అధ్యక్ష అధ్యక్ష ఖమ్మం జిల్లాలో రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్ అని చెప్తే ఇందిరాసాగర్ ఏమో హెడ్ వర్క్స్తో సహా భూభాగము హెడ్ వర్క్స్ నది అన్నీ ఇప్పుడు ఆంధ్రలోకి వెళ్ళిపోయినాయి అధ్యక్ష ఆ 7 మండలాలు రాజీవ్ సాగర్ పరిస్థితి ఏమో ఈ విధంగా ఉంది మరి ఇలా రీడిజైనింగ్ చేయన్నా వద్దా ఖమ్మం జిల్లాను గోదావరి ఒరుసుకొని పారుతుంటే
అనేక మంది శాసనసభ్యులు అక్కడ గిరిజన ప్రతినిధులు గిరిజన ప్రజలు కరువు గురై అల్లాడుతుంటే రీడిజైనింగ్ చేసి అక్కడ నీళ్లు తేవన్నా వద్దా మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఫలితం ఖమ్మం జిల్లా ప్రజలకు దక్కన్నా వద్దా గౌరవ సభ్యులు దయచేసి చెప్పాలి అధ్యక్ష మరి ఏం చేయాలి ఏం చేయకూడదు ఈ సభ ప్రభుత్వానికి గైడెన్స్ ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఇట్లా చాలా విషయాలని చాలా ప్రాజెక్టులు ఉన్నాయి దీని తర్వాత మన దేవాదుల ప్రాజెక్టు అధ్యక్ష కిన్నెరసాని లైవ్ కెపాసిటీ నాకు తెలిసి 7-8 TMC ఉంటుంది 8.5 TMC దాదాపు ఒక 15-20 TMC కిందికి వెళ్ళిపోతా ఉంటాయి తర్వాత అధ్యక్ష మరో ప్రాజెక్టు 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అధ్యక్ష ఇది ఇటువంటి ప్రాజెక్టు ఎట్లా కడతారో ఇదేం సంగతో తమరే చెప్పాలి ఇప్పుడు ఇక్కడ నేను స్వయంగా పోయిన అధ్యక్ష ఇది దేవాదుల లిఫ్ట్ ఇది మన పంప్ హౌస్ అధ్యక్ష ఈ రెడ్ కలర్లో కనిపించేదేమో గెస్ట్ హౌస్ అధ్యక్ష నేను పోయినప్పుడు ఈ గెస్ట్ హౌస్లో కూర్చొని సమీక్ష కూడా చేసినాం అధ్యక్ష అధ్యక్ష ఇది నది ఇది గోదావరి నది అధ్యక్ష ఇది పంప్ హౌజ్లోకి నీళ్లు తెచ్చే ఛానల్ అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ మనం క్లియర్గా గమనించవచ్చు గోదావరి నదిలో నీళ్లు ఉంటాయి నది పారుతుంటుంది దేవాదుల పంప్ హౌస్ ఛానళ్ళకి మాత్రం నీళ్లు రావు అధ్యక్ష ఈ ప్రాజెక్టు ఎప్పుడు అధ్యక్ష 2001లో జై తెలంగాణ నినాదం ఎగిసిన తర్వాత వరంగల్లో నేను పోయి ఒక పెద్ద బహిరంగ సభ పెట్టిన తర్వాత ఆనాడు ముఖ్యమంత్రి గారు పోయి తాపీ మేస్త్రిని కూడా తీసుకుపోయి ఆ గోదావరి రోడ్డుకు ఒక పునాది రాయేసి 50 TMC నీళ్లు కేటాయించడం 5 లక్షల ఎకరాల నీళ్లు పారుతుంది 18 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేసినామని చెప్పినారు అధ్యక్ష 2001 టుడే విఆర్ ఇన్ 2016 ఆ తదనంతరం అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉండే అధ్యక్ష ఆ తర్వాత 10 సంవత్సరాలు వరుసగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే అధ్యక్ష ఇది ప్రాజెక్టు యొక్క దుస్థితి అధ్యక్ష ఈ విధమైన ప్రాజెక్టు వలన కడతారా అధ్యక్ష ఈ కాలువలు 170 రోజులు ఈ పంప్ హౌస్ నీళ్లు తీసుకోవాలి అధ్యక్ష వరంగల్ నీళ్ళు ఇవ్వడానికి దీని కింద ప్రతిపాదించిన ఆయకట్టు రెగ్యులర్ ఇరిగేషన్ రీజనరేషన్ రెండు కలిపి 620,000 ఎకరాలు అధ్యక్ష 620,000 ఎకరాలు ఈ ప్రాజెక్టు కింద నీటిపారుదల ప్రతిపాదిస్తే అధ్యక్ష ఇక్కడ 60-70 రోజులు కూడా ఈరోజు మోటార్లు తిరిగే పరిస్థితి లేదు మేము అడిగినాం అధ్యక్ష అడిగితే ఏమైనా కట్టుకోవచ్చు కదా ఓ కనీసం చెక్ డ్యామో ఏదో కట్టచ్చు కదా అని చెప్పినారు దానికి అడుగు చాలా రోజుల తర్వాత చర్చ తర్వాత కడతామన్నారు అధ్యక్ష కడతమని దాన్ని ఎక్కడ పెట్టిన అధ్యక్ష కాంతనపల్లిలో పెట్టారు కాంతనపల్లిలో పెట్టి 85-86 లెవెల్ పెట్టినారు అధ్యక్ష అక్కడ అగైన్ మళ్ళీ ప్రాబ్లం ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఒక అంతర్రాష్ట్ర వివాదాన్ని ఆహ్వానించడం అధ్యక్ష 11,500 ఎకరాలు రెండు పక్కల కాంతనపల్లి కాడ గిరిజనుల భూములు మునుగుతాయి అధ్యక్ష ఇది కాంతనపల్లి అధ్యక్ష ఇక్కడ ఈ ఛత్తీస్గఢ్ కొంత మిగిపోయిన తర్వాత భూములు మునుగుతాయి రెండు పక్కల కూడా ఆదివాసీల యొక్క భూములు దాదాపు 11,500 ఎకరాలు సమ్మర్జెన్స్ వస్తుంది అధ్యక్ష దీని మీద ఈ కాంతనపల్లి కూడా నేను స్వయంగా పోయిన అధ్యక్ష దేవాదుల పోయే టైంలోనే కాంతనపల్లి కూడా అక్కడ ప్రజలతోని అక్కడ ప్రజా సంఘాలతోని ఆదివాసీ నాయకులతో నేను మాట్లాడిన అధ్యక్ష వాళ్ళు అంటారు సార్ మమ్మల్ని ముంచేస్తే ఎట్లా మేమే మునుగాన్నా అని వాళ్ళు అంటారు అధ్యక్ష ఈరోజు అక్కడ మళ్ళీ అంతర్రాష్ట్ర వివాదం ఛత్తీస్గఢ్ వాళ్ళు ఒప్పుకోరు అంటే ఈ ప్రాజెక్టు ముందల పడద్దు యథావిధిగా నీళ్లు ధవళేశ్వరం పోతా ఉండాలి ఏ ప్రాజెక్టు రూపకల్పన చూసినా ఇదే విధంగా కనపడుతుంది అధ్యక్ష మరి దీన్ని రీడిజైన్ చేయన్నా 8,000 కోట్లు ఖర్చు పెట్టబడినటువంటి ఈ దేవాదులను రక్షించుకోవన్నా ప్రతిపాదించిన నీళ్లు వరంగల్ జిల్లాకు తెచ్చుకోవన్నా వద్దా ఇది మన ముందున్న ప్రశ్న అధ్యక్ష ఇలా రీడిజైనింగ్ లో భాగంగా అధ్యక్ష ఈ కాంతనపల్లి సైడ్ షిఫ్ట్ చేసి వాళ్ళతో వివాదం ఛత్తీస్గఢ్తో లేకుండా ఆదివాసీల భూములు మునగకుండా ఇక్కడ మన పరిధిలోని ఇది ఖమ్మం జిల్లా బార్డర్ అధ్యక్ష ఇతర రాష్ట్రాలతో సంబంధం లేకుండా ఇక్కడ కొత్తూరు అని ఉంటుంది అధ్యక్ష ఈ కొత్తూరు అని దీని కింద ఇక్కడ ఇటు ఖమ్మం జిల్లా ఇటు వరంగల్ జిల్లా తుపాకులగూడెం వద్ద ఈ బ్యారేజ్ నిర్మిస్తున్న అధ్యక్ష ఎక్కడ ఎవరికటువంటి సబ్మర్జెన్స్ లేదు ఛత్తీస్గఢ్తో వివాదం లేదు మునిగిపోయే 11,500 ఎకరాల కాంతనపల్లి ప్రాజెక్టు మునిగిపోయే భూములు ఆదివాసీల భూములు ఇప్పుడు ముంపు బారి నుంచి తప్పించబడి అదంతా ఆయకట్టు కిందకి వస్తుంది అధ్యక్ష ఆ పొలాలన్నీ పారుతాయి అధ్యక్ష ఈ రీడిజైనింగ్ చేయన్నా వద్దా
ఈ రీడిజైనింగ్ ఏమైనా తెలంగాణకు ప్రమాదమా, ప్రజలకు నష్టమా, ఇది ఏంది అనేది గౌరవ సభ్యులు దయచేసి చర్చలో పాల్గొనమని చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇట్లా ఇట్లా చూసుకుంటా పోతే ప్రతి దగ్గర కూడా ఇదే రకమైన పరిస్థితి. దక్షిణ తెలంగాణ అధ్యక్ష, దక్షిణ తెలంగాణ పోతే మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్ష, తమకు తెలివంది కాదు, సభ్యులకు తెలివంది కాదు, మొత్తం వలసల జిల్లా అని పేరు ప్రతిష్టగాంచిన జిల్లా, లక్షల మంది వలసలు పోయే జిల్లా, దాని కర్మాన్ని దాన్ని వదిలేసినారు. నల్గొండ జిల్లా అధ్యక్ష, ఫ్లోరైడ్తో నడుములు వంగిపోయిన జిల్లా, చాలా ఈజీ సొల్యూషన్స్ ఉన్నా నెగ్లెక్ట్ చేసి నిర్లక్ష్యం చేసి దెబ్బతిన్న జిల్లా మరో దక్షిణ తెలంగాణ జిల్లా నల్గొండ జిల్లా. రంగారెడ్డి జిల్లా అధ్యక్ష, హైదరాబాద్ పక్కనే ఉన్న 100% కృష్ణ బేసిన్లో ఉంటుంది, అది కృష్ణా నది నుంచి నీటి హక్కులు కలిగి ఉంటుంది, కానీ దానికి ఏవో ఎక్కడో 100 కిలోమీటర్లు ఉండే గోదావరి నుంచి పెట్టి ప్రాణహిత చెవేళ్ళని పెట్టి అది అమలుగా అని చెప్పి దానికి మూడేసినారు అధ్యక్ష. ఈ విధంగా దక్షిణ తెలంగాణ చరిత్ర కూడా చాలా భయంకరమైన పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష, నేను ఇందాక మనవి చేసినాను, ఇప్పుడు ఎస్ఎల్బిసి ప్రాజెక్టు అధ్యక్ష నల్గొండ జిల్లా, ఎస్ఎల్బిసి ప్రాజెక్టు ఇది ఎస్ఎల్బిసి అధ్యక్ష, ఇది ప్రపంచంలోనే లాంగెస్ట్ టన్నెల్ సార్, ఇది ఎంటైర్ వరల్డ్లో 44 కిలోమీటర్ల టన్నెల్, దీని తర్వాత మళ్ళొక 7 కిలోమీటర్లు మళ్ళొక టన్నెల్ ఉంటుంది అధ్యక్ష. ఈ టన్నెల్, ఈ టన్నెల్ కంప్లీట్ కావాలి, ఈ టన్నెల్ అయితే అయిపోయింది అనుకోండి, ఈ కాలువలు అక్కుడక్కులు అన్ని కంప్లీట్ అయ్యి ఇది ముందర పడాలి అధ్యక్ష. ఇది 1969 ఎడ్యుకేషన్ తర్వాత మాకు నీళ్ళు ఇవ్వాలి అని అడిగితే నాగార్జున సాగర్ ఎడవకాల మీద లిఫ్ట్లు పెడతామని, శ్రీశైలం 4 చోర్ నుంచి కూడా నీళ్ళు కాలువ ద్వారా ఇస్తామని అన్నాడు చెప్పింది అధ్యక్ష. దాన్ని ఎవరు పట్టించుకోలే, అది మరుగున్నే పడిపోయింది. మళ్ళా తదనంతరం చర్చలు జరిగితే చర్చోపచర్చలు అధ్యక్ష, తెలంగాణ ప్రాజెక్టుల మీద చర్చలు జరుగుతాయి కానీ తెగై తెములై ముందరికి రావు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మళ్ళొక్కసారి పెడితే ఇది కాల్వనా లిఫ్టా సొరంగమా, లిఫ్టా సొరంగమా అని చర్చ అధ్యక్ష. చర్చ పెడితే దీన్ని ఎక్కడ పెడతారు అధ్యక్ష, అగైన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, అదేంది టైగర్ వ్యాలీ, నాగార్జున సాగర్ టైగర్ వ్యాలీ ప్రాజెక్ట్ అంటారు అధ్యక్ష. ఈ టైగర్ వ్యాలీని పెట్టిన అధ్యక్ష, ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి 44 కిలోమీటర్లు, దీనిలో టన్నెల్ బోర్ మిషన్ అని పెట్టిన అధ్యక్ష, టీబీఎం మిషన్. దాని పద్ధతి ఎట్లుంటుందంటే అది ముందటికి ఓదు వెనకకు రాదు. దీనికి సిస్టమ్ ఏంటంటే అధ్యక్ష, ఈ టీ ఏంటో తన వెంట పడుతుందే వద్దన్న వినకుండా ఈ అమ్మాయి మాయలే. నిజంగా ఇదేదో మాయరా, కావాలి నువ్వే కావాలిరా, తప్పదో ఈ మరి తప్పించుకోలేనోయ్. Like to dance? No. Love to. నువ్వు కోరుకుంటే Royal Challenge Sports Train. Game for life. మీరు పరిగెడుతుంటే నేను పడిపోయానండి. ఏమైంది? ఆ అమ్మాయి తీసుకురావడం నా వల్ల కావడం లేదు.
అన్గోయింగ్ ప్రాజెక్టు పెండింగ్లో ఉంది, దానికి సరైన నిధులు ఇవ్వలే, కేవలం లిఫ్టు కాలువలు పెట్టింది తప్ప దానిలో రిజర్వాయర్స్ లేవు, ఎక్కడ స్టోరేజ్ కెపాసిటీ లేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ మొన్న ఫ్రెష్గా కనీసం ఒక 20 టీఎంసీల కోసం ఏ ఊరికాడ ఆ ఊరికాడ చెరువన్న పెద్దగా చేసేటట్టు స్టోరేజ్ కెపాసిటీ పెంచండి అని చెప్పి ప్రభుత్వం ఆదేశం ఇచ్చింది అధ్యక్ష. ఇప్పుడు సర్వే జరుగుతూ ఉంది, అది జరిగితే అది ఒక సమగ్రమైన ప్రాజెక్ట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. దాంట్లో ప్రతిపాదించినటువంటి 300,000 పైచీలకు ఆయకట్లు అధ్యక్ష ఖచ్చితంగా జూన్ వరకు ఈ సీజన్లో 150,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి ముమ్మరమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి అధ్యక్ష. నెక్స్ట్ ఇయర్కి మటుకు అంటే 17లో 100% కల్వకృతి యొక్క 340,000 ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇచ్చి తీర్థమని చెప్పి మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ లోపలనే అవకాశం ఉంటే ఆ స్టోరేజ్ కెపాసిటీ కూడా పెంచి దానికి సంపూర్ణంగా ఒక సమగ్రమైన ప్రాజెక్టు రూపుదిద్ది ఆ కంప్లీట్ ఎస్ఎల్బిసి ఆ యొక్క కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కంప్లీట్ చేస్తామని చెప్పి గౌరవ సభ్యులకు సభ ద్వారా ప్రజలకు కూడా నేను తెలియజేస్తా ఉన్న అధ్యక్ష. ఈ సీజన్లో డెఫినెట్గా 150,000 ఎకరాలకు ఇక్కడ 2 చోట్ల అయితా ఉన్నాయి అధ్యక్ష. ఒకటి జొన్నల బౌడ కాడ, ఒకటి గుడిపల్లి గట్టు కాడ మిషన్లు ఎరెక్ట్ అవుతా ఉన్నాయి. ఇప్పుడు మిషన్లు జరుగుతున్నాయి. ఈ మధ్యనే సీఎంఓ నుంచి నా కార్యదర్శి కూడా వెళ్ళి ప్రత్యక్షంగా చూసి వచ్చారు. శాసనసభ సమావేశాలు అయిన తర్వాత ఆ లిఫ్ట్ల పనితీరు చూడడానికి నేను కూడా స్వయంగా వెళ్తా ఉన్నా అధ్యక్ష. వెళ్ళి వాటిని వేగం చేసి జూన్ లోపు ఎంతవరకు అయితే వీలైతే అంతవరకు 150,000 ఎకరాలకు కనీసం ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ 17 సీజన్లో మటుకు 17 జూన్ తర్వాత 100% మొత్తం మోటార్లు పనిచేయించి ఈ బ్యాలెన్స్ ఏదైతే స్టోరేజ్ రిజర్వాయర్లు వాటిని కూడా కనీసం పాక్షికంగానైనా నిర్మాణం చేసి తప్పకుండా 3,40,000 ఎకర్స్కు నీళ్ళు ఇస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా మరో ఎత్తిపోతల పథకం, దానికి నికర జలాల కేటాయింపు ఉంది. భీమా ప్రాజెక్ట్ అధ్యక్ష, అది ఆల్మోస్ట్ 90-95% రోజు కావచ్చింది. దాన్ని ఈ సీజన్కి ఆల్మోస్ట్ కంప్లీట్ చేసి దాని ఆయకట్లో పూర్తి ఆయకట్లు ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ పనులు కాలేదు, ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ పని అయినా నెక్స్ట్ ఇయర్కు అది కూడా ఈ ఇయర్ పాక్షికంగా వస్తుంది. నెక్స్ట్ ఇయర్కు దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మరొకటి, ఆర్డీఎస్లో మనకు అన్యాయం జరిగింది, నడిగడ్డంతా చెడిపోయింది. కాబట్టి నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ మనం పెట్టుకున్నాం నడిగడ్డ ప్రాంతం కోసం, దానికి ఖచ్చితంగా అది కూడా పూర్తి అవుతా ఉంది అధ్యక్ష. దానికి అడిషనల్గా ఈ సంవత్సరం చాలా వరకు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అడిషనల్గా సెకండ్ లిఫ్ట్ దగ్గర ఉన్నటువంటి రేలంపాడు రిజర్వాయర్ నుంచి గట్టు మండలానికి కూడా ఒక 25,000 ఎకరాలు ఇవ్వడానికి కొత్తగా ఎస్టిమేట్ వేయమని చెప్పినాం, ఎస్టిమేట్ కూడా వేశారు. దాన్ని కూడా ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది. దాంతో ప్రతిపాదిత నెట్టెంపాడు ఆయకట్టు కంటే మరొక 25,000 ఎకరాలకు గట్టు మండలానికి కూడా నీళ్ళు ఇస్తుంది ప్రభుత్వం అని కూడా నేను సంతోషంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా ఆర్డీఎస్లో నష్టపోయిన దానికోసం తుమ్మిళ్ళ వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఒక 16 టీఎంసీల నీళ్లతోని ఆర్డీఎస్ దిగువ భాగాన్ని బాగు చేయడానికి కూడా ఆదేశం ఇచ్చాం. ఆ పనులు కూడా ప్రారంభిస్తాం. తప్పకుండా ఆర్డీఎస్ కెనాల్ కింద నష్టపోయిన దాన్ని ఆ తుమ్మిళ్ళ లిఫ్ట్తో కూడా పూర్తి చేసి ఆర్డీఎస్ ఆయకట్టును కూడా తిరిగి రాబట్టుకుంటాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ లిఫ్ట్ల పాత ఆన్గోయింగ్ స్కీమ్లు ఇట్లా ఉంటే వాటికి కొంత అడిషనాలిటీ చేయడమే కాకుండా 800,000 ఎకరాలు ఈ ప్రతిపాదిత లిఫ్ట్ల ద్వారా పాలమూరులో రావాలి అధ్యక్ష. ఇది పోను, మరో 700,000 ఎకరాలు మహబూబ్ నగర్ తీసుకోవడం కోసం, 500,000 ఎకరాలు రంగారెడ్డి తీసుకోవడం కోసం పాలమూరు ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేసినాం అధ్యక్ష. అది తెలంగాణ ప్రభుత్వమే చేసింది కాబట్టి మొత్తం ప్లానింగ్ అంతా ఈ మధ్యనే దాన్ని హైకోర్టు కూడా కంప్లీట్ క్లారిటీ ఇచ్చింది కాబట్టి దాన్ని ఖచ్చితంగా అమలు చేసుకుంటాం అధ్యక్ష. అందులో ఎటువంటి అనుమానం కూడా లేదు. దీంట్లో ఆ జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు ల్యాండ్ ప్రొక్యూర్మెంట్లో చాలా పెద్ద పని కూడా చేశారు అధ్యక్ష. విధానం ఎట్లుంటుందంటే ఈ ఒక్కటి చూస్తే మనకు మనసుకు అర్థమవుతుంది అధ్యక్ష. రీడిజైనింగ్ ఎందుకు చేస్తున్నామో ఈ ఒక్క విషయాన్ని చూస్తే అర్థమవుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఇది శ్రీశైలం రిజర్వాయర్. ఇక్కడ మనకు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్లు ఇక్కడనే ఉన్నాయి అధ్యక్ష. ఇది KLISR మనకు స్పష్టంగా కనపడతా ఉంది. దీనికోసం వీళ్ళు చేసిన పద్ధతి ఏంటంటే ఇందులో నుంచి తీసుకోవాలి. ఇగో ఇది ఎల్లూరు రిజర్వాయర్ అధ్యక్ష, ఇది రిజర్వాయర్. దీని పేరు రిజర్వాయర్లో కనపడుతుంది అధ్యక్ష. అది 0.3 or 0.4 టీఎంసీ, అంటే ఒక టీఎంసీ కూడా కాదు కనీసం. దీంట్లో పోత పోస్తూ ఉండాలి, పోతూ ఉండాలి. నేను పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్ కన్సీవ్ చేస్తున్నప్పుడు నేనే ఇంజనీర్ని అడిగిన అధ్యక్ష, ఇక్కడ ఈ గుట్ట కనబడుతుంది కదా, ఇంత మంచి ఇటో గుట్ట ఉంది, ఇటో గుట్ట ఉంది,
ఈ రెండు మూడు ఎస్టీలో కొంత పెద్దగానే వచ్చేట్టు ఉంది కదా, దీన్ని ఎగ్జామ్ చేయమంటే 10 TMCల ప్రాజెక్ట్ అధ్యక్ష ఇప్పుడు అది. పాలమూరు ఎత్తిపోతల పథకానికి మొట్టమొదటి ప్రాజెక్టు నార్లాపూర్ ప్రాజెక్టు, ఇది జూపాలి కృష్ణారావు మంత్రి గారి కాన్స్టిట్యూన్సీలో ఉంది. వారే నిలబడి ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ కూడా చేయించినారు. ఇవాళ 10 TMC ప్రాజెక్ట్ ఇక్కడ వస్తూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష నేను ఏమంటున్నా అంటే, సభ్యులు దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా, సమైక్య రాష్ట్రంలో ఆనాటి పెద్దలకు ఈ ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఎల్లూరు నానుకునే అధ్యక్ష ఇది, ఎక్కడో దూరం కాదు, దీనికి పెద్ద పరిశోధన అక్కర్లేదు. ఈ ఎల్లూరి సిస్టర్ను పెట్టినారు తప్ప ఇట్లాంటి రిజర్వాయర్ ఎందుకు కట్టలేదు? కట్టరు, సమైక్య రాష్ట్రంలో మన బతుకు అది, అవకాశాలున్నా తెలంగాణకు రావు, రానియరు. కానీ ఇప్పుడు మేము చేసిన రీడిజైనింగ్లో ఇది 10 TMC ఉంది అధ్యక్ష. దీని తర్వాత సెకండ్ స్టేజ్లో ఏదుల రిజర్వాయర్ ఉంది అధ్యక్ష, ఇక్కడ 6.55 TMCతో ఈ రిజర్వాయర్ వస్తూ ఉంది. అదేవిధంగా 16.58 TMC ఇది వట్టెం రిజర్వాయర్ వస్తూ ఉంది అధ్యక్ష, ఇది నాగర్ కర్నూలు నియోజకవర్గంలో వస్తూ ఉంది వట్టెం రిజర్వాయర్. ఇది దీనికి ఇక్కడ నుంచి లిఫ్ట్ లేకుండానే కరివెన రిజర్వాయర్ అధ్యక్ష, ఇది దేవరకద్ర జడిచర్ల నియోజకవర్గాల్లో వస్తూ ఉంది. ఈ కరివెన రిజర్వాయర్ 19.15 TMC అధ్యక్ష. అదేవిధంగా ఉద్దండాపూర్ రిజర్వాయర్ ఇది జడిచర్ల నియోజకవర్గంలో వస్తూ ఉంది, ఇది 16 TMC ప్రాజెక్ట్ అధ్యక్ష. ఈ విధంగా ఇదంతా కూడా రూపకల్పన జరిగింది, టెండర్లు కూడా పిలిచారు. ఇక్కడి నుంచి ఇగో ఇది లక్ష్మీదేవిపల్లి అధ్యక్ష, ఇది కొందుర్గు మండలంలో షాద్ నగర్ నియోజకవర్గంలో ఉంటుంది అధ్యక్ష. ఇది 670 మీటర్స్ హైట్లో ఉంటుంది అధ్యక్ష, తెలంగాణలోనే అత్యంత ఎత్తైన ప్రాంతం ఈ లక్ష్మీదేవిపల్లి గ్రామం, కొందుర్గు నియోజకవర్గం, ఈ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ అధ్యక్ష. ఒక్కసారి మనం నీళ్ళు ఇక్కడి నుంచి తీసుకున్నామంటే ఇక్కడి నుంచి తెలంగాణలో ఏ ప్రాంతానికైనా పంపించే అవకాశం ఉంది అధ్యక్ష. ఇక్కడి నుంచి మన కొందుర్గు మండలం కానీ, మన ఫరూక్ నగర్ మండలం కానీ, కేశంపాడ మండలానికి కానీ నీళ్లు పోతా ఉన్నాయి. ఇబ్రాహీంపట్నానికి కూడా ఈ ప్రాంతం నుంచి మనం చక్కగా నీళ్లు తీసుకుపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది తీసుకుంటాం అధ్యక్ష. ఇక్కడ నుంచి మళ్ళీ లిఫ్ట్ లేకుండా ఇది అనంతారం రిజర్వాయర్ అధ్యక్ష, 8.4 TMC తోని. దీని కింద హేమ సముద్రం అని ఇంకోటి ఉంది మహబూబ్నగర్ జిల్లా కోసం. ఈ 8.4 TMC నుంచి కంప్లీట్గా ఇటు కొడంగల్ మండలం, కొడంగల్ నియోజకవర్గం కానీ, కిందికి నారాయణపేట నియోజకవర్గం కానీ సంపూర్ణంగా పుష్కలంగా నీళ్లు వస్తాయి అధ్యక్ష. ఇదే అనంతారం రిజర్వాయర్ నుంచి ఈ కెనాల్ ద్వారా రంగారెడ్డి జిల్లాకు ఇటు తాండూరు కానీ, ఇటు వికారాబాద్ కానీ, చేవెళ్ళకు కానీ, పరిగికి కానీ 4 నియోజకవర్గాలు నీళ్లు వెళ్తాయి అధ్యక్ష. ఈ విధంగా పశ్చిమ రంగారెడ్డి జిల్లాలో అక్కడ ఒక 3.5-4 లక్షల ఎకరాలకు, తూర్పు రంగారెడ్డి జిల్లాలో ఇబ్రాహీంపట్నం మహేశ్వరానికి మొత్తం కలిపి రంగారెడ్డి ఒక 5 లక్షలు, పాలమూరు ఒక 7 లక్షలకు పాలమూరు ఎత్తిపోతల పథకం డిజైన్ చేసినాం. ఇది దాదాపు 35,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అయింది అధ్యక్ష. మహబూబ్ నగర్ జిల్లాకున్న ప్రాధాన్యత దృష్ట్యా, అది వలసల జిల్లా అనే దృష్ట్యా, మన హక్కు మనం తీసుకొని ఖచ్చితంగా ప్రాజెక్టును నిర్మిస్తా ఉన్నాం. తప్పకుండా దీన్ని నేనే స్వయంగా పర్యవేక్షించి అన్ని ప్రాజెక్టుతో పాటు వేగవంతంగా, అత్యంత వేగంగా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తాం. కరువు జిల్లాను ఒక ఆకుపచ్చ జిల్లాగా, పాలమూరును మారుస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఇది డిండి అధ్యక్ష, ఇది నిజాం గారు పీరియడ్లో నిజాం రాజు కట్టినటువంటి డిండి రిజర్వాయర్ అధ్యక్ష. ఈ డిండి రిజర్వాయర్ నుంచి మనకు నల్గొండ జిల్లాలోని మునుగోడు, దేవరకొండ సెకండ్ లిఫ్ట్ తర్వాత దీనిలో గ్రావిటీతో నీళ్ళు వేసుకుంటే మొత్తం అంతా కూడా ఒక 3 లక్షల ఎకరాలకు ఈ కెనాల్ ద్వారా వేసుకుంటే అధ్యక్ష, ఇక్కడ నుంచి ఏదుల నుంచి మనం తీసుకున్నట్టయితే దీని ఎగ్జామినేషన్ జరుగుతూ ఉంది. ఏది అడ్వాంటేజెస్ పాయింట్ అనేది ఫైనల్ డెసిషన్ బహుశా నేను కూడా 1-2 వీక్స్లో అయిపోతుంది. అయిపోతే ఇక్కడి నుంచి టోటల్ గ్రావిటీగా నిలిపోయే అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఈ విధంగా అనేక రిజర్వాయర్ నిర్మాణం చేసుకుంటూ మునుగోడు, దేవరకొండ ప్రాంతాలకు నిల్లిస్తూ ఇది చౌటుప్పల వరకు కూడా గ్రావిటీతో పోతుంది అధ్యక్ష. చౌటుప్పల దగ్గర ఇక్కడ మన నేషనల్ హైవే కూడా కనపడుతుంది అధ్యక్ష. ఇగో ఇది మన నేషనల్ హైవే అధ్యక్ష, చౌటుప్పల టౌన్ నుంచి హైదరాబాద్ కోసం నేను జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భం కూడా ప్రజలకు చెప్పినాను, హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ పరిస్థితి కూడా ఉండవలసిన పరిస్థితులలో లేదు. అటు కృష్ణ నుంచి వస్తే 160-170 కిలోమీటర్ల అధ్యక్ష,